सब्सक्राइब नाउ एंड प्रेस द बेल आइकन, नेवर मिस एन अपडेट। నలభై ఆరవ పాఠం నాన్న పులి. అడవి ప్రాంతంలో ఉన్న ఒక ఊరు. ఆ ఊరిలో రంగన్న అనే కొంటపిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్లాడు. నువ్వు ఈ మేకలకు కాపలా కాస్తూ చెట్టు కింద కూర్చో అని రంగడి తండ్రి పొలం పని చేసుకోసాగాడు. రంగడు గంతులేస్తూ మేతమేస్తున్న మేకలను కాసేపు చూస్తూ కూర్చున్నాడు. అతనికి ఏదైనా కొంటె పని చేయాలని అనిపించింది. వెంటనే నాన్నా పులి అంటూ భయంతో అరవసాగాడు. పొలంలో పనిచేసుకుంటున్న రంగన్న తండ్రి కూలీలు పరుగెత్తుకుంటూ వచ్చారు. హిహిహి, పులి లేదు గిలి లేదు, ఊరికే తమాషా చేశాను అన్నాడు రంగన్న. వాళ్ళు రంగన్నను మందలించి తిరిగి పనులోకి వెళ్లారు. మరికాసేపటికి తిరిగి రంగన్న మొదటిసారిలాగానే అరిచాడు. గ్రామం చుట్టూ అడవి ఉండడంతో అప్పుడప్పుడు పులులు వచ్చి పశువుల్ని చంపడం మామూలే. దాంతో రంగన్న తండ్రి కూలీలు పరుగు పరుగున వచ్చారు. రంగన్న చేస్తున్న కొంటె పనికి వారికి కోపం వచ్చింది. నాలుగు చీవాట్లు పెట్టి వెళ్లారు. అయితే ఈసారి నిజంగానే పులి వచ్చింది. రంగన్న అరచినా వాళ్ళు తమాషా అనుకోని రాలేదు. పులి రెండు మేకలను దొరకపుచ్చుకొని అడవిలోకి పారిపోయింది. అందుకే తమాషా కోసమైనా అబద్ధం ఆడకూడదు అని పెద్దలు అంటారు. యాభై తొమ్మిదవ పాఠం నక్క కోడి. అనగనగా ఒక నక్కబావ. ఒకరోజు దానికంట ఒక కోడి పడింది. జిత్తులమారి నక్కకు ఎలాగైనా కోడిని చంపి దాని మాంసం తినాలని కోరిక కలిగింది. అందుకు అది కోడితో స్నేహం మొదలుపెట్టింది. ఒకరోజు చెట్టు మీద కూర్చుని కూనిరాగం తీస్తుంది కోడి. కోడిమామ కోడిమామ, నువ్వు కిందికి దిగివచ్చి పాట పాడుతూ నృత్యం చేయవా, చూడాలని ఉంది అంది నక్క. నక్క వేసిన ఎత్తు కోడి గ్రహించింది. నువ్వు అటువైపుగా తిరిగి కళ్ళు మూసుకో, నేను చెట్టు దిగివచ్చి పాట పాడి నృత్యం చేస్తా. నక్క సరే అంది. కోడి చెట్టు దిగి నక్కకు దొరకకుండా పరుగు అందుకుంది. యాభై తొమ్మిదవ పాఠం నక్క కోడి. అనగనగా ఒక నక్కబావ. ఒకరోజు దానికంట ఒక కోడి పడింది. జిత్తులమారి నక్కకు ఎలాగైనా కోడిని చంపి దాని మాంసం తినాలని కోరిక కలిగింది. అందుకు అది కోడితో స్నేహం మొదలుపెట్టింది. ఒకరోజు చెట్టు మీద కూర్చుని కూనిరాగం తీస్తుంది కోడి. కోడిమామ కోడిమామ, నువ్వు కిందికి దిగివచ్చి పాట పాడుతూ నృత్యం చేయవా, చూడాలని ఉంది అంది నక్క. నక్క వేసిన ఎత్తు కోడి గ్రహించింది. నువ్వు అటువైపుగా తిరిగి కళ్ళు మూసుకో, నేను చెట్టు దిగివచ్చి పాట పాడి నృత్యం చేస్తా. నక్క సరే అంది. కోడి చెట్టు దిగి నక్కకు దొరకకుండా పరుగు అందుకుంది.
18వ పాఠం. 4 తోకల ఎలుక. అనగనగా ఒక ఎలుక, దానికి 4 తోకలుండేవి. దాన్ని అందరూ గేలి చేసేవారు. 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక పిల్లలు అరుపులు భరించలేక దర్జీ దగ్గరికి వెళ్ళి ఒక తోకను కత్తిరించమంది. దర్జీ తోకని కత్తిరించాడు. మరునాటి నుంచి పిల్లలు 3 తోకల ఎలుక అని పిలిచేవారు. ఎలుక కోపంతో వెళ్ళి తెరించమంది. దర్జీ అలాగే తోకను కత్తిరించాడు. అయినా పిల్లలు గోల చేయడం ఆపలేదు. ఇప్పుడు ఎలుకను 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అని గోల చేయసాగారు. ఎలుక మరో తోకను కత్తిరించమంది. ఎలుకకు ఒకటే తోక మిగిలింది. తెల్లవారింది. జనం ఒంటి తోక ఎలుక, ఒంటి తోక ఎలుక అనసాగారు. పాపం ఎలుక ఈ గొడవ పడలేక ఉన్న ఒక్క తోక కత్తిరించేమంది. మరి జనం ఊరుకుంటారా? తోకలేను ఎలుక, తోకలేను ఎలుక అనడం మొదలుపెట్టారు.